చేర్పుల వల్ల ఎంతో కాలంగా అతన్ని నమ్మినటువంటి వాళ్ళైనా వాళ్ళకు న్యాయం చే న్యాయం కాదు కొంత అన్యాయం తన వల్ల జరిగింది అనేటువంటి బాధ బాధపడటం అనేది నా ఉద్దేశంలో ఈ బాధలు ఇవన్నీ కూడా రాబోయే రోజులు సర్దుబాటుతుంది. పార్టీ అంతా ఏకత్రాటిపై ఉండి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తూ పనిచేస్తుంది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. అప్పుడే నిన్నటికి ఈరోజు కూడా టెన్షన్ తగ్గింది. నిన్న ఉన్నంత టెన్షన్ ఇవ్వాలని స్లోగా ఇది వస్తారు. దానితోడు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి ఏదో చేస్తున్నారు, మాలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మేము కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ టెన్షన్ అనేది ఇట్ విల్ నాట్ కంటిన్యూ, ఎలక్షన్ల వరకు ఉంటుందని అనుకోవటం లేదు. ఇదంతా కూడా ఒక పొంగు పాల పొంగు వచ్చేట్టుగా వేడొస్తానే వచ్చేసింది చల్లారిపోతుంది. కాబట్టి ఒకటే అందరి ధ్యేయం, జగన్ ఇవాళ రాకూడదు. దట్ ఈజ్ ఓన్లీ వన్. టికెట్ రాని వానికి అట్లే ఉంది, టికెట్ వచ్చిన వానికి అట్లే ఉంది, నాలాంటి వాడు దూరంగా ఉన్నటువంటి వాడు నాలాంటి వాడికి కూడా అదే అభిప్రాయం. తర్వాత అన్ని ఇద్దరు లెక్క పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. కులాన్ని కూడా ఈజ్ కన్సిడరింగ్ ఈవెన్ ది క్యాస్ట్ ఆల్సో, క్యాస్ట్ కూడా కన్సిడర్ చేసి ఏ క్యాస్ట్ అయితే బాగుంటుందని. ఎందుకంటే ఇవాళ మేమున్నప్పటికీ ఇప్పటికీ పాలిటిక్స్లో కులం ప్రధానంగా పనిచేస్తారు కులం. సో ఆ కులాన్ని కూడా కన్సిడర్ చేసేటువంటి ఇవన్నీ ఇట్లాంటివన్నీ కొత్త కొత్త టెక్టిక్స్ కొత్త కొత్త వ్యవహారాలు వచ్చాయి. దానివల్ల ఇది కొంత అలజడి కలిగించడం. ఈ అలజడి రాబోయే రోజుల్లో ఎలక్షన్ల కంటే ముందే ఎప్పుడో ఒక 10 రోజుల లోపల వారం రోజుల లోపల ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ పొంగంతా కూడా చల్లారిపోతుంది. వాళ్ళ మీద ఉన్న పొంగంతా కూడా చల్లారిపోయి మామూలు స్థితికి వచ్చి అందరి ఐకమత్యంతో సెపరేటైజ్ అనేటువంటి మాట లేకుండా ఐకమత్యంతో పనిచేసి ఈ వారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారు. దిస్ ఇష్యూ పొత్తు లేక రావాలనే మేము కూడా కోరుకుంటున్నాము. ఈ ఓట్లు చీడిపోకూడదని, అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అనేటువంటి మాట లేదు. హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్, హీ విల్ బి, దాంట్లో ఎవరికేమి అభ్యంతరం ఉండదు. అటు బీజేపీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏమి అభ్యంతరం ఉండదు. ఈయన స్వార్థం తగ్గించుకోవాలి, ఈయన తన వాళ్ళను కొంత తగ్గించుకొని చేసి మొత్తం మీద ఆ స్థానాన్ని అతనికే దక్కుతుంది అన్న గాఢమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఏం కొత్త కాదు మాకు. ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతాయి. చోట ఎక్కడ చోట ఒకటి రెండు సీట్లు ఇవ్వటము చేయటము మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ వారం 10 రోజుల లోపల ఇంకా సర్దుబాట్లకు ఒకటి రెండు సీట్లు సర్దుబాటుకు అవకాశం ఉంది. వామపక్షాలు కాంగ్రెస్తో పోవాలనే ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళ ధ్యేయము మా ధ్యేయము అందరి ధ్యేయము జగన్ పోవాలనేటువంటివి. కాబట్టి అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం. నిలబడ్డ క్యాండిడేట్ పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట పైన ఉన్నారు కాబట్టి అది ఏమి పెద్ద సమస్య కాదు. మాకు సమస్య కాదు. బాగున్నారు కదా, అదే కదా చెప్పాను. ఇతరు కొత్త ట్రెండ్ పాతది ఎవరో చెప్తే చెవిలో చెప్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఫీల్డ్ పోయి ఎవరైతే సరిపోతారు ఎవరైతే సరిపోరు అనేటువంటి
చూసి ఇచ్చారు. అందువల్ల కొంతమందికి బాధగా ఉంది, కొన్ని సీట్ల విషయాల్లో బాధగా ఉంది. ఆ బాధను ఆయనకు బాధ ఉంది, అయినా ఏమి చేయలేక తనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు అయినా కూడా ఈ కొంతమందికి సీట్లు డినై చేశారు, ఇవ్వలేదు. ధ్యేయము గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో ఉండి చేసేదా గెలుస్తాడా లేదా, దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా. ఆ క్రైటీరియాని బట్టి చేశారు. తెలియదండి, తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా అట్ ఆల్. అప్రోచ్ అయిన మాట కరెక్టే, కానీ ఇస్తాడు ఇవ్వడు అనేటువంటిది ఇంకా ఏమీ చెప్పలేదు. ఎంపీల విషయమే రాలేదు కదా ఇంతవరకు, ఎంపీల విషయమే రాలేదు, ఎంపీల విషయం రాలేదు. మీరేమన్నా కలుస్తారా? నేను కలిసేది ఏమి లేదు, మా బ్రదర్ కలిశాడు, మా అబ్బాయి కలిశాడు. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నేనేమో ఎక్కువ చెప్తాను. నేను చెప్పేది ఏముండదు ఎక్కువ. అవసరమైతే అక్కడ నుంచి ఒకవేళ కాల్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి కలుస్తాను. ఏమీ హామీ ఇవ్వలేదండి, ఏమీ హామీ ఇవ్వలేదు. కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు, చెప్పలేదు, ఒక్కటి చెప్పలేదు తప్ప మాకు హామీ ఇచ్చింది. ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది, ఆమె మొట్టమొదటి మేల్కొని ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆమె పార్టీ పెట్టి ఈ అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరు.